హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పావని ఫ్యాషన్స్ ఈరోజు వచ్చేసి స్మాల్ హెయిర్ టిప్ అండి చాలా చాలా బాగా వర్కౌట్ అవుతుంది చాలా బాగుంటుంది ఇది వచ్చేసి నేను ఎక్కువ యూస్ చేస్తూ ఉంటాను నేను వచ్చేసి టూ స్పూన్స్ ఆఫ్ రైస్ తీసుకున్నాను అనమాట దీని వచ్చేసి ఒక గ్లాస్లో వేసుకున్నాను నేను బౌల్లో కానీ మీకు ఎందులో వీలైతే అందులో వచ్చేసి రైస్ అనేది వేసుకోవచ్చు టూ స్పూన్స్ రైస్ తీసుకున్నాను దానిలో వచ్చేసి కొంచెం వాటర్ తీసుకున్నాను అనమాట దీన్ని వచ్చేసి నైట్ మొత్తం నానబెట్టాలి తర్వాత మనకి ఎప్పుడు కన్వీనియంట్ ఉంటే అప్పుడు మన హెయిర్కి అనేది ఇది పెట్టుకోవాలన్నమాట చాలా బాగా యూస్ అవుతుంది ఈ రైస్ వాటర్ అనేది చాలా ఎఫెక్టివ్గా పని చేస్తుంది ఇది లైట్గా మార్నింగ్ స్మెల్ వస్తుందండి ఒక ఒకవేళ కొద్ది మందికి ఆ స్మెల్ అనేది పడదు అలాంటప్పుడు దానిలో ఏదైనా వచ్చేసి ఎసెన్స్ లాంటివి ఏదైనా కలుపుకొని యూజ్ చేసుకుంటే స్మెల్ అనేది ఉండదు తర్వాత నేను ఆ రైస్ వాటర్ ఉంది కదా దాన్ని వచ్చేసి ఒక గ్లాస్ బౌల్లోకి వడకట్టుకొని తీసుకున్నాను తర్వాత మామూలుగా యూజ్ చేస్తే రైస్ వాటర్ చాలా మందికి నైంటీ పర్సెంట్ డ్రైగా అయిపోతుందండి ఆ డ్రైగా అయిపోయినప్పుడు అయ్యో నాకు వర్కౌట్ కాలేదు ఇది మంచిగా లేదు అని ఎక్స్పెక్ట్ చేస్తారు కానీ అలా కాదండి దీన్ని ఏ విధంగా యూస్ చేయాలో దీనిలో ఏది కలపాలో అని అనుకుంటే దీనిలో వచ్చేసి మనం అలోవీరా జెల్ మనకి హెయిర్ క్వాంటిటీని బట్టి మనం తీసుకున్న వాటర్ క్వాంటిటీని బట్టి కలుపుకోవచ్చు అదేవిధంగా హెయిర్ స్మూత్గా రావాలంటే దీనిలో ఆయిల్స్ ఏదైనా కలుపుకోవచ్చు అనమాట లేకపోతే రఫ్గా ఉంటుందండి కోకోనట్ ఆయిల్ కలుపుకోవచ్చు ఆల్మండ్ ఆయిల్ కలుపుకోవచ్చు నెక్స్ట్ ఆమదం ఉన్న క్యాస్టర్ ఆయిల్ ఉన్నా సరే మనం కలుపుకొని హెయిర్కి అప్లై చేసుకోవాలి ఇదే మెయిన్ సీక్రెట్ అండి మన హెయిర్కి ఈ రైస్ వాటర్ అప్లై చేసేదానిలో ఇలా చేయకుండా ఊరికే రైస్ వాటర్ మాత్రమే చేస్తే చాలా మందికి వచ్చేసి డ్రైగా అయిపోతుంది హెయిర్కి అనేది పట్టదు ఇంకొంచెం రఫ్గా అయిపోయి మనకి ఇరిటేటింగ్గా అనిపిస్తూ ఉంటుంది అలాంటి వాళ్ళు ఈ విధంగా కలుపుకొని మన హెయిర్కి కానీ పట్టించినట్లయితే మన హెయిర్ అనేది గ్రోత్ అనేది చాలా బాగా ఉంటుంది హెయిర్ గ్రోత్ ఇది వీక్లీ ట్వైస్ అలా పెట్టుకోవచ్చు చాలా బాగా పనిచేస్తుంది అనమాట అలోవెరా జెల్ కూడా వచ్చేసి హెయిర్కి స్మూత్నెస్ని ఇస్తుంది ప్లస్ మనకి రెడ్గా ఉంటాయి కదా అవి కూడా వచ్చేసి బ్లాక్ అయిపోతుంది హెయిర్ అనేది చాలా బాగా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది చూడండి ఈ విధంగా మనము ఆ హెడ్కి పెట్టుకున్న తర్వాత ఆ విధంగా మసాజ్ చేస్తున్నట్టుంటే మన హెడ్కి వచ్చేసి బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగుంటుంది దీనివల్ల హెయిర్ గ్రోత్ కూడా బాగుంటుందన్నమాట మైండ్ రిలాక్సింగ్గా ఉంటుంది ఎటువంటి టెన్షన్స్ ఉన్నా కూడా టెన్షన్స్ వారి నుంచి హెడేక్ నుంచి మనం తప్పించుకోవచ్చు అంటే రిలాక్స్గా అనిపిస్తూ ఉంటుంది ఈ విధంగా ట్రై చేయడం వల్ల ఇది వచ్చేసి చాలా చాలా బాగుంటుందండి రైస్ వాటర్ ఒక్కటే యూస్ చేస్తే హెయిర్ డ్రైగా అవుతుంది అంటే చాలామందికి ఎక్కువ శాతం కానీ ఇందులో వచ్చేసి మనం ఏదైనా ఆయిల్స్ కలుపుకొని యూజ్ చేయడం వల్ల మన హెయిర్ అనేది సూప్ పబ్గా పనిచేస్తుందండి చాలా బాగా వర్కౌట్ అవుతుంది ఈ రెమిడీ చూడండి హెయిర్ని ప పై నుంచి కింద వరకు మొత్తం పెట్టేసుకున్నాను కింద చిట్లు ఉంటుంది కదా జుట్టు అవి కూడా పోతాయి అనమాట ఈ విధంగా చేస్తూ ఉండడం వల్ల హెయిర్కి ఎక్కువగా పెట్టేసుకున్నాను ఈ విధంగా వచ్చేసి హాఫ్ అన్ అవర్ కానీ వన్ అవర్ కానీ పెట్టుకోవాలి ఉండాలి అంటే ఎక్కువసేపు ఉండకూడదు అనమాట ఆ విధంగా పెట్టుకొని తలకి ఇలా మసాజ్గా చేసుకుంటే అసలు ఎంత బాగుంటుందంటే మన హెయిర్ గ్రోత్ బాగుంటుంది మనకి రిలాక్సేషన్ అనేది కూడా చాలా చాలా బాగుంటుంది దీనికి వచ్చేసి బాస్మతి రైస్ యూస్ చేయకూడదండి ఎందుకంటే అవి త్వరగా నానిపోతాయి ఇంకే రైస్ అయినా పర్లేదు చాలా బాగా వర్కౌట్ అవుతుంది ఫ్రెండ్స్ మీరు ఇది ట్రై చేసి చూడండి ఉత్తది ఒకసారి ట్రై చేసి చూడండి మీకే తేడా అనేది తెలుస్తుంది మామూలుగా పెట్టినటువంటి దానిలో హెయిర్ అనేది చాలా రఫ్గా తయారవుతుంది చాలామందికి ఈ విధంగా అలోవీరా జెల్ కానీ ఆయిల్స్ కానీ పెడితే మన హెయిర్ అనేది బాగుంటుంది రఫ్గా అనిపించదు మనం హెయిర్కి చాలా స్మూత్నెస్ ఇస్తుంది అనమాట ఈ విధంగా పెట్టుకొని రఫ్ చేసుకోండి ఫ్రెండ్స్ చాలా చాలా బాగుంటుంది మొత్తం పెట్టేసుకున్న తర్వాత ఈ విధంగా మొత్తం ముడి పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ కానీ లేకపోతే వన్ అవర్ కానీ ఉంచుకోండి నేనైతే ఎక్కువ యూస్ చేస్తాను కాబట్టి ఈ విధంగా హెయిర్లో కూడా పోసేసుకుంటున్నాను ఎందుకంటే హెయిర్ వచ్చేది చాలా స్మూత్ అవుతుందనమాట ఈ విధంగా ఆయిల్స్ ఇవన్నీ యూస్ చేయడం వలన చాలా బాగుంటుంది ఏం లేకపోతే కోకోనట్ ఆయిల్ అయినా వేసుకోండి ఇంట్లో అయితే కోకోనట్ ఆయిల్ అవైలబుల్ ఉంటుంది కదా దీనివల్ల కూడా వచ్చేసి స్మూత్ అనేది వస్తుంది హెయిర్ రఫ్గా లేకుండా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చూడండి హాఫ్ అన్ అవర్ తర్వాత నేను హెడ్ బాత్ చేశాను చూడండి హెయిర్ అనేది ఎలా ఉందో సూపర్బ్గా ఉంటుందండి హెయిర్ అనేది చాలా లాంగ్గా పెరుగుతుంది థిక్గా ఉంటుంది హెయిర్ లాస్ అనేది అస్సలు ఉండదనమాట హెయిర్కి సూపర్బ్ సూపర్బ్ టానిక్ లాంటిదని చెప్పవచ్చు మన ఈ రైస్ వాటర్ అనేది పర్ఫెక్ట్గా ఎటువంటి భయం లేకుండా అందరు యూజ్ చేయొచ్చు కానీ యూజ్ చేయడం ఎలాగో తెలుసుకుని యూజ్ చేస్తే దాని యూజెస్ అయితే మనకి చాలా చాలా ఉన్నాయి ప్రతి ఒక్కరు ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది మీ వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోదు ఫ్రెండ్స్ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను టేక్ కేర్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్